హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ హోమ్. ఈరోజు మనం డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, దానికి కారణాలేంటి, ఏ రెమెడీస్ వాడితే డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. కళ్ళటి కింద నల్లటి వలయాల అయితే ఫలానా క్రీమ్ అప్లై చేయండి, కళ్ళ కింద నల్లటి వలయాలను పోగొట్టుకోండి అని రకరకాల ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఆ క్రీములు తెచ్చి కొన్ని రోజులు కళ్ళ చుట్టూ రాసుకోవటం, అయినా అవి తగ్గకపోవటం మనం బాధపడటం చూస్తూనే ఉంటాం. నల్లటి వలయాలతో మొహం నిర్జీవంగా ఉంటుంది. కళ్ళు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిళ్ళలోనో ఏదైనా ఆరోగ్య సమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల వయసు పైబడినట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటవారికి తెలియజేస్తాయి. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరిలో వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న ఈ డార్క్ సర్కిల్స్ యుక్త వయసులోనూ ఎక్కువ మందికి వస్తూ ఉన్నాయి. కలువల్లాంటి కళ్ళ కింద ఈ నల్లటి వలయాలు ఎందుకు ఏర్పడతాయో చూద్దాం. కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ఎడతెరపి లేకుండా కంటి దురద, డిప్రెషన్, ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవటం, అలర్జీలు, హై ఫీవర్, దుమ్ము, ఎగ్జిమా, పాలిపోవటం, చర్మ సమస్యలు, ఐరన్ లేదా విటమిన్ లోపాలు. మందంగా ఉండే చర్మం వయసు పైబడుతున్న కొవ్వును కోల్పోతుంది. దీనివల్ల రక్త కణాలకు అవసరమైన ఆహారం అందక కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలానే కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. పొగ తాగటం, మద్యం సేవించడం, కెఫినేటెడ్ సోడాలు తీసుకోవటం వంటి కూడా ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అలానే కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల కూడా మనం ఈ డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవచ్చు. చల్లటి కీరదోస ముక్కలను కట్ చేసి కళ్ళపై ఒక పావుగంట సేపు పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల కళ్ళకు తగిన విశ్రాంతి లభిస్తుంది, నల్లటి వలయాలు నెమ్మదిగా దూరం అవుతాయి. అలానే అలోవెరా జెల్, సాధారణంగా అలోవెరా అంతరీళ్ళల్లో ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన మాయిశ్చరైజర్ను అందిస్తుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అలోవెరాని కళ్ళ కింద భాగంలో రాయటం వల్ల అలోవెరా జెల్ని డార్క్ సర్కిల్స్ పైన అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. ఇలా చేయటం వల్ల ఈ నల్లటి వలయాలు పోయేందుకు అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే బంగాళదుంప గుజ్జును పావుగంట సేపు కళ్ళపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. వారంలో 2 సార్లు ఇలా చేస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు దూరమవుతాయి. అలానే టమాటో జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ళ కింద అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. అలానే గ్రీన్ టీ బ్యాగ్, గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కెఫిన్ డార్క్ సర్కిల్స్ను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. చల్లటి టీ బ్యాగుల్ని కళ్ళపై పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే కొద్దిగా దూదిని తీసుకొని రోజు వాటర్లో ముంచి కళ్ళపై పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్ళు రిఫ్రెష్ అవుతాయి, దీంతో నల్లటి వలయాలు దూరమవుతాయి. ఇంట్లోనే ఉండే ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎంతో ఫలితం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.